ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొనువానికి బహుశాపములు కలుగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెననుందును అని. ప్రియులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడి ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయటయందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీ కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణోధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అని. సహోదరి సహోదరులారా, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. మనము మందులము కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మనలో ప్రతివాడును మన నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మనమిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అని వ్రాయబడి ఉంది గనుక మేము ఇచ్చేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, అన్నిటియందు ఎల్లప్పుడూ మాలో మేము సర్వసమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతీ కార్యము చేయుటకు మా ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయమని వేడుకుంటున్నాము తండ్రి. మేము విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా సహాయము దయచేయమని, మా నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మేమిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.